ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. ఇప్పుడు సంకీర్తన పుష్పార్చనలో 2వ పుష్పం. నిత్య పూజలివిగో నేరిచిన నోహో అనే పల్లవితో సాగేటటువంటి అద్భుతమైన అన్నమాచార్య మానసిక పూజ. ఎట్లాగా అంటే ఇందులో ఈ పాటలో ఒక గొప్ప విశేషం ఉందండి. ఎవరైనా ప్రతిరోజు పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ అవకాశం లేని వాళ్ళు కూడా ఈ పాట ఒకవేళ వాళ్ళకి వచ్చినట్టుగా పాడుకున్నా లేకపోతే చదువుకున్నా కూడా పూజ చేసిన ఫలితం వస్తుందండి. అంత అద్భుతమైన సాహిత్యంతో అన్నమాచార్యుడు మనకి అందించినటువంటి అద్భుతమైన విషయం. ఎట్లా అంటే, తనువే గుడియట తలయే శిఖరమట. అంటే మనం వేరేగా గుడికి వెళ్ళనవసరం లేదు, ఎక్కడో భగవంతుడిని వెతకవలసిన అవసరం లేదు, మనం ఏ రకమైనటువంటి అర్చనలు చేయనవసరం లేదు. అది ఎట్లాంటి అర్చన, మానసిక అర్చన అంటే మన మనసులో ఉండే భక్తి భావనే పూజ. మన మనసులో భక్తి భావన లేకుండా ఎన్ని లక్షల పూలతో పుష్పయాగాలు చేసినా అది స్వామికి చెందదు. మన మనసులో ఒక తన్మయంతో పాడేటటువంటి ఒక చిన్న సంకీర్తన ఒకవేళ పాడుకోలేకపోతే చదువుకున్నా సరే తత్సమాన ఫలితం వస్తుందండి. అంత చక్కటి మంత్రాల వంటి మాటలతో అన్నమాచార్యుడు మనల్ని అభిమంత్రించినటువంటి, భక్తి చేత అభిమంత్రించినటువంటి పాట అండి ఇది. ఇది కరహర ప్రియ రాగంలో మనం పాడుకుంటూ ఉన్నాము. రేకు రాగం తెలియదు మనకి, రేకులో ఏ రాగం ఉందో తెలియదు, కరహర ప్రియలో అది ఉన్నది, మనం పాడుకుంటున్నాము. ఈ నిత్య పూజలివిగో నేర్చిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి అని ఒక మానసిక భావన, స్వామి ఎదురుగా నిలబడ్డాడు అనే భావనతో అన్నమాచార్యుడు ఆనాడు సంకీర్తన చేసుకున్నాడు. ఇది మనం ఇప్పుడు మనకి తోచిన రీతిలో మనం పాడుకుంటున్నాం. కాకపోతే మనస్సు లగ్నం చేయనిది ఏ పూజ ఫలించదు, ఇది మాత్రం నిజం. కనుక ఇప్పుడు నిత్య పూజలివిగో నేరిచిన నోహో. నిత్య పూజలివిగో నేరిచిన నోహో, నిత్య పూజలివిగో నేరిచిన నోహో, ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి. నిత్య పూజలివిగో నేరిచిన నోహో, నిత్య పూజలివిగో నేరిచిన నోహో. తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట, పెను హృదయమే హరి పీఠమట. కనుగొను చోపులే ఘన దీపములట, కనుగొను చోపులే ఘన దీపములట. తన
నిత్య పూజలి బిగో నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి బిగో నేరిచినను పలుకే మంత్రమట పాదైన నాలికే కలకల మనో పిడి గంటయట పలుకే మంత్రమట పాదైన నాలికే కలకల మనో పిడి గంటయట నలువైన రుచులే నైవేద్యములట దైవమునకు నిత్య పూజలి విగో నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి విగో నేరిచినను గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలపట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి అమరిన ఓర్పులే ఆలపట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలి బీకో